నెక్స్ట్ హెడింగ్ బౌల నిష్పత్తి. దీన్ని ఇంకా ఫలిత నిష్పత్తి అని కూడా అంటాం. ఫలిత నిష్పత్తి అని కూడా అంటారు. ఏమంటారమ్మా? ఫలిత నిష్పత్తి అంటారు. రిజల్ట్ రేషియో, రిజల్ట్ రేషియో, రిజల్ట్ రేషియో. బహుళ అంటాం. బహుళ అంటే అనేకం. టెక్స్ట్ బుక్లో డెఫినేషన్ ఏముంటుంది అంటే ఏఈస్ టు బి ఒక నిష్పత్తి, సిఈస్ టు డి ఒక నిష్పత్తి. టెక్స్ట్ బుక్లో డెఫినేషన్ ఇట్లా ఉంటుంది, ఏఈస్ టు బి ఒక నిష్పత్తి, సిఈస్ టు డి. వీటి బౌల నిష్పత్తి ఏంటిది? ఏసీఈస్ టు బీడి. కథం అయిపోయింది. ఏం చదివినావు నువ్వు? ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తే ఏం చేయగలుగుతావు ఇప్పుడు? కష్టమా కదా? కష్టం. సో ఇక్కడ బౌల నిష్పత్తి అంటే ఏంటంటే, బౌల నిష్పత్తి అంటే వాటి స్థానాలను లబ్ధం చేయడం. వేరే లబ్ధం చేయడం, వాటి స్థానాలను లబ్ధం చేయడం. అవునా? లబ్ధం చేయడం. ఉదాహరణకి మూడు దీర్ఘచతురస్రాలు ఉన్నాయి, మూడు దీర్ఘచతురస్రాలు ఉన్నాయి, వాటి పొడవుల నిష్పత్తి ఎంత? 3:4:5. వాటి వెడల్పు నిష్పత్తి, వాటి వెడల్పు నిష్పత్తి కూడా ఇచ్చిండు. ఎంత ఇచ్చిండు? 2:3:4. ఏం కనుక్కోమన్నాడు? వైశాల్యాల నిష్పత్తి కనుక్కోమన్నాడు. ఏం కనుక్కోమన్నాడు? వైశాల్యం. వైశాల్యం అంటే ఏంటమ్మా? పొడవు ఏంటో వెడల్పు. ఈ పొడవుతో ఇంకో వెడల్పు గుణిస్తామా? అదే వెడల్పుతో గుణిస్తామా? అదే వెడల్పుతో గుణించాలి కదా. అంటే 3 × 6, 4 × 12, 4×5 = 20. సూక్ష్మీకరిస్తే 3:6:10. అవునా? ఇదేమవుతుంది? వైశాల్య నిష్పత్తి. ఓ, దీన్నే బౌల నిష్పత్తి అంటాం. దీన్నే బౌల నిష్పత్తి అంటాం. ఇందాక ఫలితం స్థిరమైతే చేసినాం, ఇప్పుడు ఫలితం కనుక్కోవాలి మనం. ఇందాక మనం ఏం చేసినాం? ఫలితం స్థిరమైతే చేసినాం, ఇప్పుడు ఏం కనుక్కోవాలి? ఫలితం కనుక్కోవాలి. ఒక డబ్బు, ఒక ఏంటిది, ఒక సంచిలో రూపాయి నాణాలు, రూపాయి నాణాలు, 50 పైసల నాణాలు, 10 పైసల నాణాలు ఉంటాయి. అవునా? ఆ క్వశ్చన్లో ఎక్స్లు అనుకొని చేస్తారు, అందుకే ఎవరికి చక్కగా రాదు. అవునా? మరి ఆ క్వశ్చన్లో చూద్దాం. మొత్తం విలువ, సంచి యొక్క మొత్తం విలువ, మొత్తం విలువ అంటే నాణాల సంఖ్య ఇంటూ విలువ. నాణాల సంఖ్య ఇంటూ విలువ. మొత్తం విలువ అంటే ఏంటిదమ్మా? నాణాల సంఖ్య ఇంటూ విలువ. ఫర్ ఎగ్జాంపుల్, 50 పైసలు నీ దగ్గర 50 ఉన్నాయి, 50 పైసలు దగ్గర ఎన్నున్నాయి? 50 ఉన్నాయి. 50 పైసలు అంటే ఎంత? 1/2 రూపాయా కాదా? అవునా? 1/2 రూపాయ కదా. నీ దగ్గర ఉన్న మొత్తం విలువ ఎంత? ఎన్ని రూపాయలు? 25 రూపాయల కదా. అంటే మొత్తం విలువ అంటే ఏంటిది? నాణాల సంఖ్య ఇంటూ విలువ. వీటి మధ్యలో ఏముంది? ఇంటూ ఉందా లేదా? ఎస్. దీని ఇప్పుడు ఏమంటాం? బౌల నిష్పత్తి అంటాం. దీని ఏమంటాం? బౌల నిష్పత్తి అంటాం. ఫలిత నిష్పత్తిని ఏమంటాము? బౌల నిష్పత్తి అంటాం. ఒక సంచిలో అంటాడు, ఒక సంచిలో రూపాయి నాణాలు, 50 పైసల నాణాలు, 25 పైసల నాణాలు ఉన్నాయంటాడు. వాటి నాణాల నిష్పత్తి ఇస్తాడు. ఆ సంచిలో మొత్తం ఎన్ని డబ్బులు ఉంటే 50 పైసలు ఎన్ని ఉన్నాయి, 20 పైసలు ఎన్ని ఉన్నాయని క్వశ్చన్ ఇస్తాడు మనకి. అవునా కదా? ఎస్. అంటే మరి మొత్తం విలువ అంటే ఏంటిది? నాణాల సంఖ్య ఏంటో ఏం చేస్తాము? విలువ తీసుకొని చేస్తామా? చేయమ్మా. ఎస్. ఇది ఇంపార్టెంట్ పాయింట్. అంటే బౌల నిష్పత్తి అంటే ఏంటిదమ్మా? ఫలిత నిష్పత్తి. అంటే దాన్ని మనం బౌల నిష్పత్తి తీసుకుంటూ ఉంటాం. గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ అంటే స్థానాలను బట్టి లబ్ధం చేయడం. మొదటి స్థానం ఇంటూ మొదటి స్థానం, రెండో స్థానం ఇంటూ రెండో స్థానం, మూడవ స్థానం ఇంటూ మూడవ స్థానం. అంటే స్థానాలను బట్టి లబ్ధం చేయడం ఏమంటాము? బౌల నిష్పత్తి. దీని ఏమని పిలవాలి యాక్చువల్ మనము? ఫలిత నిష్పత్తి అని పిలవాలి. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. అవునా? ఎగ్జాంపుల్ ఏంటిది? దూరం. దూరం ఈజ్ ఈక్వల్ టు ఏంటిదమ్మా? వేగం ఏంటో కాలం. సో దూరాన్ని ఏమంటాము? బౌల నిష్పత్తి అంటాం. ఏమంటాము? బౌల నిష్పత్తి అంటాం. అంటే వేగాన్ని కాలాన్ని, వేగాల నిష్పత్తిని కాల నిష్పత్తి చేస్తే ఏమొచ్చింది నీకు? దూర నిష్పత్తి వచ్చింది. అవునా? దూర నిష్పత్తి వచ్చింది. సో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్. నెక్స్ట్ నికర ఖర్చు. నికర ఖర్చు, నికర ఖర్చు ఈజ్ ఈక్వల్ ఏంటిదమ్మా? ధర ఇంటో వినియోగం. ధర ఏంటో వినియోగం. సో దీన్ని కూడా ఏమంటాము? బౌల నిష్పత్తి అంటాం. ఇంకేమంటాము? ఫలిత నిష్పత్తి అంటాము. అవునా? సో నెక్స్ట్ పని. పని అంటే ఏంటిదమ్మా? ఒకటి సామర్థ్యం ఏంటో కాలం. సో ఇక్కడ పనిని ఏంటాము? బౌల నిష్పత్తి అంటాం. ఏమంటాము? బౌల నిష్పత్తి అంటాం. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్. ఓకేనా? నెక్స్ట్ సాధారణ నిష్పత్తి యొక్క ద్విబహుళ నిష్పత్తి. బహుళ అంటే లబ్ధం చేయాలంటే కనీసం 2 ఉండాలన్నమాట. అంటే సాధారణ, ద్వి అంటే ఎన్నిసార్లు? 2 సార్లు. అంటే ఒక సాధారణ నిష్పత్తి ద్విబహుళ నిష్పత్తి అంటే మళ్ళీ ఏ టు బిఏ తీసుకోవాలి. మళ్ళీ ఏం తీసుకోవాలి? ఏ టు బి తీసుకోవాలి. అవునా? అంటే ఏ టు బి ఒకసారి, ఏ టు బి 2 సార్లు. అవునా? ఇప్పుడు బౌల నిష్పత్తి ఏమవుతుందమ్మా? ఏ ఇంటూ ఏ స్క్వేర్, బి ఇంటూ బి, బి స్క్వేర్. ఇలా ఉంది. వర్గం ఉందా, వర్గమూలం ఉందా? వర్గం ఉంది. కాబట్టి దీన్ని ఏమంటాం? వర్గ నిష్పత్తి అంటాం. అంటే ద్వి బౌల నిష్పత్తిని ఏమంటాము?
వర్గ నిష్పత్తి అంటాం, త్రీ బౌల నిష్పత్తిని గణ నిష్పత్తి అంటాం. అవునా? ఇంగ్లీష్లో దీన్ని డూప్లికేట్ అంటాం, డూప్లికేట్ అంటాం. ఇంగ్లీష్లో దీన్ని ఏమంటాం అమ్మా? డూప్లికేట్ అంటాం. మరి ఇలా ఉంటే ఏంటిదంటే వర్గమూల నిష్పత్తి, ఇలా ఉంటే ఏమంటాము? వర్గమూలం అంటాం. దీన్ని సబ్ డూప్లికేట్ అంటాం, సబ్ డూప్లికేట్ అంటాం. ఓకే, ఇలా ఉంటే దీన్ని ఏమంటాము? ఏమంటాము? గణ నిష్పత్తి. ఇంగ్లీష్లో ట్రిప్లికేట్, ఇంగ్లీష్లో ఏమంటాము? ట్రిప్లికేట్. ఇలా ఉందనుకోండి ఏమంటాము? గణమూలం అంటాం, సబ్ ట్రిప్లికేట్. సబ్ ట్రిప్లికేట్ అంటే త్రీ బౌల నిష్పత్తిని ఏమనాలమ్మా? గణ నిష్పత్తి అంటాం. అవునా? గణ నిష్పత్తి అంటాం. చూడమ్మా, ఏజ్ టు బి ఇక్కడ చూడండి, ఇంకోటి ఏజ్ టు బి కామా ఏజ్ టు బి కామా ఏజ్ టు బి. ఎన్నిసార్లు తీసుకున్నాము? మూడుసార్లు తీసుకున్నాం కాబట్టి ఏ ఇంటూ అంటే ఏ క్యూబ్, బి ఇంటూ అంటే బి క్యూబ్. సో వీటిని ఏమంటారు? గణ నిష్పత్తి అంటాం. దీని ఏమంటాము? గణమూల నిష్పత్తి అంటాం, సబ్ ట్రిప్లికేట్ రేషియో. మూడు దీర్ఘచతుస్రాల యొక్క పొడవుల నిష్పత్తి 3:5:2, వెడల్పు నిష్పత్తి 4:3:6, అయినా వాటి వైశాల్యాల నిష్పత్తి ఎంత? వైశాల్యం అంటే ఏంటిదమ్మా? వైశాల్యం అంటే ఏంటిదమ్మా? పొడవింటో వెడల్పు అంటే 3:4:12, 15, 2:6:12. సో ఎలా పోతుందమ్మా? 3:30, 3:4:3, 5:3, 4. వాటి వైశాల్య నిష్పత్తి ఎంత? 4:5:4. ఒక సంచిలో 180 రూపాయలు కలవు, అవి రూపాయి కామా 50 పైసలు మరియు 25 పైసలు రూపాయలలో 2:3:4 నాణాల నిష్పత్తిలో ఉన్నట్లయితే 50 పైసలు నాణాల సంఖ్య ఎంత? ఇట్లాంటి క్వశ్చన్స్ చేసేటప్పుడు ఫస్ట్ మొత్తం విలువ, మొత్తం విలువ ఎంత ఉందమ్మా? మొత్తం విలువ ఎంత ఉంది? 180. ఎలా ఉంది? ఎలా ఉంది? రూపాయలో ఉంది. ఎలా ఉంది? రూపాయలో ఉంది. అంటే అన్నీ కూడా దేనిలో మార్చుకోవాలి? రూపాయలోకి మార్చుకోవాలి. అర్థమైందమ్మా? మొత్తం ఇక్కడ చూడండి అమ్మా, పాయింట్ ఫస్ట్ క్వశ్చన్, ఈ నికర ఫలితం చేసేటప్పుడు సంబంధించిన బౌల నిష్పత్తి చేసేటప్పుడు మొత్తం ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ మొత్తం ఎలా ఉంది? నాణాలు ఉన్నాయా రూపాయలు ఉన్నాయా? రూపాయలు. అంటే అన్ని కూడా దేనిలో మార్చుకోవాలి? రూపాయలు మార్చుకుందాం. మొత్తం విలువ కదా, మరి మన తెలిసినది మొత్తం విలువ అంటే ఏంటిది? మొత్తం విలువ అంటే ఏంటిది? మొత్తం విలువ అంటే ఏంటి? రాసుకున్నావు కదమ్మా, నాణాల సంఖ్య ఏంటో విలువ, నాణంల సంఖ్య ఏంటో విలువ. మనకు విలువ ఇచ్చిండ లేదా క్వశ్చన్లో? ఏమి ఇచ్చిండు? రూపాయి 50 పైసలు, ఇంకోటి 25 పైసలు. అవునా? 25 పైసలు. బట్ ఇక్కడ విలువ రూపాయలు ఉందా పైసలు ఉందా? రూపాయలు. అంటే మేము రూపాయలు మార్చుకుందాం. రూపాయి అంటే 1, 50 పైసలు అంటే 1/2, ఇది 1/4. ఇప్పుడు నాణంలు ఉన్నాయా? నాణంలు నిష్పత్తి ఎంత ఇచ్చిండు? 2:3:4. మొత్తం విలువ అంటే ఏంటిది? విలువ ఇంటూ నాణంలు, విలువ ఇంటూ నాణంలు. సో విలువ ఇంటూ నాణంట ఒక 1:2, 2, 1/2 అంటే 3, 3/2 ఎంత? 1, 1/4 × 4, 1 కదా. ఎస్, మొత్తం విలువ అంటే ఏంటిదమ్మా? నాణాల సంఖ్య ఇంటూ విలువ. మరి విలువ ఎంత? 1, 1/2, 1/4. ఎందుకు 1/2 రాసుకున్నాం? విలువ ఎలా ఉంది? రూపాయలు. కాబట్టి 50 పైసలు ఏం రాసాం? రూపాయలు. 20 పైసల నుంచి రూపాయల్లో మార్చినాం, రైట్? నా నిష్పత్తి ఎంత వస్తుందమ్మా మనకు? 4:3:2. కాసాగమ్మా 2 కదా, 2 × 4, 2 × 2. సో వాటి నిష్పత్తి ఎంత ఉంది? 4:3:2. ఫస్ట్ మనకు 50 పైసల విలువ, 50 పైసల విలువ. మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి? 9 భాగాలు. 50 పైసలు ఎన్నోది? 3వది. ఎంత? 180. అంటే ఎన్ని రూపాయలు? 40 రూపాయలు. ఎన్ని రూపాయలు వచ్చినాయి? 40 రూపాయలు. 23 ఎంత? 60. ఎన్ని రూపాయలు వచ్చినాయి? 60 రూపాయలు వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? 60 వచ్చినాయి. మరి రూపాయల నుంచి నాణంలో మార్చుకోవాలంటే ఎన్ని నాణాలు కావాలి? 50 పైసలు అంటే 2వదా. ఎంత రాసుకున్నారు కదమ్మా ఇక్కడ? 50 పైసలు. రూపాయి అంటే 1/2. నాణాలు అంటే ఎన్ని నాణాలు? 2. కాబట్టి ఇంటూ 2 అంటే ఆన్సర్ ఎంత? 120. ఆన్సర్ ఎంత?
120. దీనిలో సెకండ్ క్వశ్చన్ 25 పైసల నాణాల సంఖ్య ఎంత? ఇరవై ఐదు పైసలు ఎంత వచ్చింది విలువ? 40 రూపాయలు. మరి 25 పైసలు రావాలంటే రూపాయికి ఎన్ని నాణాలు? 4. ఎన్ని నాణాలు? 4. కాబట్టి 40 × 4 అంటే ఎంత? ఎంత? 160. ఎంత? 160. మనం అనుకున్నది ఇక్కడ ఏంటిది? విలువ. విలువ నుంచి ఏం కనుక్కోవాలి? మళ్ళీ నాణాలు. రూపాయికి ఎన్ని 25 పైసలు కావాలి? 4 కావాలి. కాబట్టి 40 × 4 = 160 కాయిన్స్ కావాలి. 160 కాయిన్లు ఉంటే ఎన్ని రూపాయలు అవుతాయి? 40 రూపాయలు అవుతాయి కదా. ఏమవుతాయి? 40 రూపాయలు అవుతాయి. మూడో క్వశ్చన్, రూపాయి నాణాల సంఖ్య ఎంత? ఎంతుందమ్మా? 4/9 × 180. ఎంతమ్మా? 20. ఎన్ని రూపాయలు? 50 రూపాయలు. రూపాయి అంటే ఎన్ని కాయిన్లు? ఒకటే కాయిన్ కదా. అంటే ఎన్ని నాణాలు కావాలి? 40 నాణాలు కావాలి. ఫోర్త్ క్వశ్చన్, మొత్తం నాణాల సంఖ్య ఎంత? 15 పెన్ వచ్చినాయి, 120. 25 160. ఇవెంత? 80. అంటే ఎంత వచ్చింది మొత్తం? 360. ఎన్ని వచ్చినాయి? 360. అంతేనా? 120, 160, 280, 280 + 80, 360. అంటే అన్నీ కనుక్కోవాలనా? అంటే నాలుగు క్వశ్చన్ ఇస్తే పొరపాటున అన్నీ కనుక్కోవాలా వద్దా? అవునా? మరి ఏం చేద్దాం? మరి ఒకసారి రావాలి నాకు ఆన్సర్. ఏం రావాలి? ఒకసారి రావాలి. ఏం చేద్దాం? అన్నీ వేద్దామా? మరి 3 చేస్తే 3 మార్కులు కాదు కదా. 8 మార్కులు మనకు ఒకటే మార్క్ కదా. ఏం చేద్దాం? ఫస్ట్ విలువ. విలువ చెప్పండి. రూపాయి 1/4 రూపీ. నిష్పత్తి 2:3:4. ఇదేంటిది? విలువ. ఇది నాణం. ఇది మొత్తం విలువ. ఇదేంటిది? మొత్తం విలువ. అంటే తొమ్మిది 2:3/2:1. ఫైనల్ ఎంత వచ్చింది నీకు? 4:3:2. మరి ఇక్కడ నీకు మొత్తం ఏముంది? 180 రూపీస్ ఉంది కదా మొత్తం విలువ. కాబట్టి మొత్తం విలువ అంటే ఎన్ని భాగాలు? ఎన్ని భాగాలు? 9 భాగాలా కదా? 9 భాగాలు. రైట్. 9 భాగాలు. రైట్. 9 భాగాలు ఉన్నాయి. మరి 9 భాగాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఏం చేద్దాం? మరి ఫస్ట్ రూపాయి ఉంది కదా. ఫస్ట్ రూపాయి కదా. రూపాయి విలువ ఎంత? రూపాయి విలువ ఎంత? 4 కదా. ఎస్. 4 అంటే మరి రూపాయి కావాలంటే రూపాయికి ఎన్ని నాణాలు ఉంటాయి? 1/2. 1 × 1. నెక్స్ట్ 50 పైసలు ఎన్ని ఉన్నాయి? 3. 50 పైసలు అంటే ఎన్ని నాణాలు కావాలి? ఎన్ని కావాలి? 2 × 2. రౌండ్ పెట్టింది విలువ. రౌండ్ పెట్టింది ఏంటిది? విలువ. పెద్ద నుండి చిన్న, పెద్ద నుండి చిన్న పోతే ఏం చెప్పినా? గుణించాలి. ఏం చేయాలి? గుణించాలి. నెక్స్ట్ 2 × ఎంత 4. రైట్. 1 రూపీకి ఎన్ని కాయిన్స్ కావాలి? 1. 15 పై ఎన్ని కాయిన్స్ కావాలి? 2. 25 ఎన్ని కాయిన్స్ కావాలి? 4. అవునా? 4 × 1 = 4, 6, 8. పద్దెనిమిది 2 = 36. ఎన్ని కాయిన్స్ వచ్చినాయి ఇందాక? 360. ఎన్ని నాణాలు ఉన్నాయి? 360. అంటే ఫోర్త్ క్వశ్చన్ డైరెక్ట్ ఇలా వేసేయాలి. 4 అనేది దేనికి సంబంధించింది? రూపాయి. అంటే పెద్ద నుండి చిన్న పోతే ఏం చేయాలమ్మా? ఇంటూ కదా. ఎస్. రూపాయి అంటే ఎన్ని కాయిన్లు? 1 కాయిన్. రూపాయి నుంచి నాణ్యంలో పోతున్నాం. రూపాయి నుంచి నాణ్యం, పెద్ద నుండి చిన్న. రూపాయి అనేది పెద్దది కదా. 50 పైసలు చిన్న కదా. పెద్ద నుండి చిన్న పోతే ఏం చేయాలి? గుణించాలి. చిన్న నుండి పెద్దకి వెళ్తే భావించాలి. చూడండి ఇక్కడ 50 పైసలు. ఇదేంటిదమ్మా? 50 పైసలు. పైసల నుంచి ఎక్కడ పోయినావు? రూపాయి. చిన్న నుండి పెద్ద పోతే ఏం చేసినావు? భావించినావు. చిన్న నుండి పెద్ద పోతే ఏం చేసినావు? భావించినావు. పెద్ద నుండి చిన్నకు వస్తే గుణించాలి. చూడమ్మా ఇది రాసుకోండి. పెద్ద నుండి చిన్నకు వస్తే ఏం చేయాలి? గుణించాలి. చిన్న నుండి పెద్దకి వెళ్తే ఏం చేయాలి? భావించాలి. చూడమ్మా 50 పైసలు చిన్నది, రూపాయి పోతున్నాం పెద్దది. కాబట్టి ఏం చేసినావు? భావించినావు. 25 పైసలు ఇదేంటిది? చిన్నది, రూపాయి పెద్దది. చిన్న నుండి పెద్ద పోతే ఏం చేస్తున్నావు? భావిస్తున్నావు.
మళ్ళీ పెద్ద నుండి చిన్న పోతున్నావు, చిన్న పోతే ఏం చేయాలి, గుణించాలి, గుణిస్తున్నావు. ఆన్సర్ ఎంత? 360 నాణాలు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఒక బ్యాగ్లో 50 పైసలు, 25 పైసలు, 10 పైసలు 2:3:5 నిష్పత్తిలో కలవు. బ్యాగ్ విలువ 90 రూపాయలు అయినా 25 పైసల నాణాల సంఖ్య ఎంత? విలువ ఎట్లున్నాయమ్మా? 50 పైసలు, 25 పైసలు, 10 పైసలు. బట్ మొత్తం విలువ ఎలా ఉంది? ఎలా ఉంది? 90 రూపాయలు. 90 రూపాయలు, రూపాయలు మార్చుకుంటే ఎంత? 1/2. ఇది 1/4, ఇది 1/2. చిన్న నుండి పెద్ద భాగించాలి, పెద్ద నుండి చిన్న గుణించాల్సి వస్తుంది. నాణ నిష్పత్తి ఏమిచ్చిండు వాడే? 2:5. అవునా? గుణిస్తే 1/2 ఉండి 2 1, ఇది 3/4, ఇది 1/2. ఎంత? 1/2. కాసా ఎంత? 4 అంటే ఎంత వస్తుంది? 4:3:2. 4:3:2. ఏ పైసలు ఉన్నాడు? 25 పైసలు. నాణాల విలువ అనేది విలువ నా 25 పైసలు ఎన్ని భాగాలు ఉన్నాయి? 3. మొత్తం ఎంత? 9. ఎంత ఉన్నాయి? 90. సో ఎన్ని వచ్చినా నీకు? 30 రూపాయలు. 25 పైసలు అంటే ఎన్నిసార్లు గుణించాలి? 4 సార్లు. అంటే ఆన్సర్ ఎంత? 120. ఆన్సర్ ఎంత? 120. ఆన్సర్ ఎంత? 120. మనకు వచ్చింది ఏంటిది? 25 పైసల విలువ. ఏంటిదమ్మా 25 పైసలు విలువ? 25 పైసలు ఎన్ని భాగాలు ఉన్నాయి? 3. మొత్తం ఎంత? 9. మొత్తం విలువ 90 రూపాయలు. అంటే 25 పైసలు ఎన్ని రూపాయలు ఉన్నాయి? 30 రూపాయలు ఉన్నాయి. 30 రూపాయలు 25 పైసలు చొప్పున కావాలంటే 1 రూపాయికి ఎన్ని నాణాలు కావాలి? 4 చొప్పున కావాలి. అంటే 30 నాణాల 120. 120 25 పైసలు ఉంటే 30 రూపాయలు అవుతాయి. అర్థమైందా? 30 రూపాయలు ఉన్నాయి. అన్నీ కూడా ఎలా ఉన్నాయట? 25 పైసలు రూపాయలు ఉన్నాయి. 1 రూపాయి కావాలంటే ఎన్ని 20 పైసలు కావాలి? 4 కావాలి. అంటే 30 అంటే ఎన్ని అవుతాయి? 120. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఒక బ్యాగ్లో 2 రూపాయి, 50 పైసలు, 25 పైసల విలువల నిష్పత్తి 13:11:7. మొత్తం నాణాల సంఖ్య 378 అయినా 50 పైసల సంఖ్య ఎంత? బ్యాగ్ విలువ ఇచ్చిందా, బ్యాగ్ నాణాల సంఖ్య ఇచ్చిందా? నాణాల సంఖ్య ఎంతమ్మా? 370. నాణాలు ఇవి. ఏంటిదమ్మా నాణాలు? మనకు తెలిసింది ఏంటిదమ్మా? అందరూ కూడా ఇట్లనే ఇస్తారు, ఇష్టం కూడా ఇస్తారు. మొత్తం విలువ ఈజ్ ఈక్వల్ ఏంటిదమ్మా? విలువ ఏంటో? నాణంల సంఖ్య. మరి నాణంల సంఖ్య కావాలి మనకు. నాణంల సంఖ్య కావాలంటే ఏంటిదమ్మా? మొత్తం విలువ బై విలువ కదా. ఎస్ ఆర్ నో? ఇదేనా కదా? ఎస్. మొత్తం విలువ బై విలువ కదా? ఎస్. మరి ఇప్పుడు చూద్దాం. మరి మొత్తం విలువ ఇచ్చాను కదా, మొత్తం విలువ నిష్పత్తి చెప్పండమ్మా. 13:11:7 అంతేనా? 13:11:7 అవునా? 7. ఇప్పుడు మనకి ఏం కావాలి? విలువ కావాలి. విలువ అంటే ఎంత అమ్మా? రూపాయి అంటే ఎంత? 1 కదా. విలువ అంటే ఎంత? 1/2 కదా. ఏంటిదమ్మా? 1/2 కదా. ఎస్, 1/2. అంతెందుకమ్మా మనము ఈ పాయింట్లోకి మార్చుకోవాలి, నాణంలోకి మార్చుకోవాలి. నాణంలో మార్చుకోవాలన్నప్పుడు ఏం చేయాలి? ఇంటూ 2 చేయాలా, బై 2 చేయాలా? పెద్ద నుండి చిన్నకి రావాలి. ఏం చేయాలి? ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 4. 13:1 13, 11:2 22, 7:4 28. మొత్తం ఎంత వస్తుంది? 63. ఎంత? 378. 50 ఏం పెంట? 2 కదా. ఎంత ఉంది? 22. ఎన్నిసార్లు పోతుంది? 6 సార్లు. ఆన్సర్ ఎంత? కాన్సెప్ట్ ఏంటిది? పెద్ద నుండి చిన్న రావాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఇంటూ చేయాలి. ఏం చేయాలి? ఇంటూ. డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. మొత్తం విలువ కదా, నాణ్యం రావాలి. పెద్ద నుండి చిన్న, పెద్ద నుండి చిన్న రావాలంటే ఏం చేయాలి? ఇంటూ. 13 1 13, 11 2 22, 24 28. అవునా కదా? ఎస్. సో మరి నాణ్యం సంఖ్య వేసినా ఇట్లా వస్తుంది, 13/1.
నెక్స్ట్ 11 డివైడ్ బై అర్ధ రూపాయి అంటే ఎంత 1/2 నా కదా మాట్లాడరు yes నెక్స్ట్ 60 రూపాయి 20 పైసలు అంటే 1/4 సో 13/1 అంటే ఎంత 13 హారానికి హారం ఉంటే హారానికి హారం ఉంటే లవము అంటే 11 రెండు 22 హారానికి హారం ఉంటే లవం ఏ నాల ఏ ప్రకారము నాల సంఖ్య ఏంటింటిది మొత్తం విలువ బై విలువ ఇట్లా ఇష్టం వస్తుందా లేదా yes మన కాన్సెప్ట్ ఏంటిదమ్మా పెద్ద నుండి చిన్న వస్తే ఏం చేయాలి ఇంటూ చేయాలి చిన్న నుండి పెద్ద అవతే భాగించాలి రైట్ అంటే డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు 13 22 28 మొత్తం ఎన్ని భాగాలు 63 63 ఎన్నిసార్లు ఆసాల 22 ఆసాల ఎంత 132 ఒక సంచిలో 50 పైసలు 25 పైసలు 10 పైసలు విలువల నిష్పత్తి 5:3:1 రూపంలో మొత్తం గాను 480 నాణాలు కలవు అయినా ఒక్కొక్క నాణాల సంఖ్య ఎంత విలువల నిష్పత్తి చెప్పండి అమ్మ 5:1 50 పైసలు అంటే ఎన్ని నాణాలు 2 20 పైసలు అంటే ×4 10 పైసలు అంటే ×10 పెద్ద నుండి చిన్న అంటే ఏం చేయాలి మల్టిప్లై సో 5 2 ఎంత 10 3 4 12 1 10 10 ఓకే సో చూద్దాం మొత్తం ఎంత ఉన్నాయమ్మా 42 32 కదా సూక్ష్మీకరిస్తే ఎంత వస్తుంది 5:6:5 ఎసార్ను మొత్తం 16 అంటే ఎన్ని పార్ట్స్ ఉన్నాయి 480 ఎన్ టైమ్స్ 30తో వేస్తే ఎంత 150 30తో వేస్తే 180 30తో వేస్తే 150 విచ్ ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవునా మొత్తం ఎన్ని ఉన్నాయి 16 కదా కమ్మన్ అమ్మ 5+6+5 మొత్తం ఎంత 16 విత్ 480 అంటే ఎంత 30 వస్తుంది 30×5 150 30×6 180 30×5 150 ఆన్సర్ ఎంత 150 180 150 ఏ ఆప్షన్ కరెక్ట్ సీజా రైట్ ఆన్సర్ మొత్తం ఎన్ని భాగాలమ్మా 16 ఎన్ని టైమ్స్ 30 టైమ్స్ 35 36 35 సమ్ చేస్తే 480 రావాలి వస్తుందా రాదా 150 150 300 300+480 అన్ని ఆప్షన్ 480 వస్తాయి కూడితే ఒక సంచిలో 640 రూపాయలు కలవు అవి వరుసగా 1 రూపాయి 5 రూపాయలు 10 రూపాయలు నోట్లలో కలవు ప్రతి వాటి యొక్క నోట్ల సంఖ్య సమానమైన మొత్తం నోట్ల సంఖ్య ఎంత మొత్తం విలువ ఎంత ఉందమ్మా ఎలా ఉంది 640 రూపాయలు మనకు విలువ ఇచ్చింది కదా విలువ ఏమున్నాయమ్మా రూపాయి 5 రూపాయలు 10 రూపాయలు ఇప్పుడు మనకు ఏం కావాలి నోటు నోటు నోట్ల నిష్పత్తి ఎలా ఉందమ్మా అన్నీ కూడా సమాన నిష్పత్తులు అంటే 1:1 అవునా 1:1 ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం ఏం చేయాలి ఇప్పుడు నోట్లు ఎట్లా ఉన్నాయట సమాన నిష్పత్తులు అమ్మా సమాన నిష్పత్తులు అంటే 1:1 కదా ఎస్ మనం విలువ అంటే ఏంటిదమ్మా ఏంటో నాణాలు కదమ్మా 5 రూపీసే కదా 5 రూపీస్ అంటే 1×1 1 5×1 5 10×1 10 మొత్తం ఎంత 16 తోటి ఎంత నాడు 640 అంటే ఒక్కొక్కటి ఎన్ని రూపాయలు అమ్మా ఫస్ట్ 1 రూపాయి అంటే ఎంత ఉంది 1 రూపీ కదా ఎస్ 1 రూపాయి ఎంత ఉందమ్మా 40 రూపాయలు 40 రూపాయలు అంటే ఎన్ని నోట్లు కావాలి ఎన్ని నోట్లు కావాలి 40 నోట్లు కానీ అన్నిటి సంఖ్య ఎట్లా ఉన్నాయట సమానం ఉన్నాయి రూపాయి 40 ఉంటే 55 రూపాయలు కూడా ఎన్ని ఉంటాయి 40 ఉంటాయి 10 రూపాయలు కూడా 40 అర్థమైందమ్మా 40 ఒకవేళ కనుక్కుంటారు అనుకోండి 5 రూపాయలు కనుక్కుంటారా కనుకోండి 5 రూపాయలు అంటే ఎంతమ్మా 5/16×640 ఎలా పోతుంది 40 అంటే ఎన్ని రూపాయలు 200 రూపాయలు 200 రూపాయలు అంటే 200 నోట్ల చిన్న నుండి పెద్ద నుండి చిన్న పోతే భావించాలి కదా ఇక్కడ భావిద్దాం చిన్న నుండి పెద్ద పోవాలండి భావించద్దా లేదా భావించాలి అంటే ఎన్ని నోట్లు కావాలమ్మా 200/5 అంటే 5 ఎన్ని నోట్లు కావాలి ఇవి కూడా 40 నోట్లు కావాలి 200 రూపాయలు అమ్మా 200 రూపాయలు 5 రూపాయలు చొప్పున ఉన్నాయంటే ఎన్ని నోట్లు కావాలి 40 నోట్లు కావాలా వద్దా ఎస్ నెక్స్ట్ 10 రూపాయలు 10/16×640 అంటే ఎన్ని రూపాయలు 400 రూపాయలు అంటే 400/10 అంటే ఎన్ని నోట్లు 40 నోట్లు అంటే మొత్తం ఎంత 120 అంతెందుకు 1 రూపాయి వచ్చిన తర్వాత సరిపోద్ది కదా ఎందుకు అన్ని నోట్లు ఎలా ఉన్నాయట
సమానం ఉన్నాయి అన్న అంటే రూపాయి 40 అంటే 5 రూపాయలు కూడా ఎన్ని 40 10 రూపాయలు ఎన్నా 40 మొత్తం ఎంత 120 ఎస్ఎస్సి సిజిఎల్ టైప్ 2 2018 క్వశ్చన్ ఒక సంచిలో 180 నాణాలు కలవు అవి రూపాయి 50 పైసలు మరియు 25 పైసల రూపాలలో కలవు వాటి విలువల నిష్పత్తి 5:3:1 అయినా ఆ సంచి పూర్తి విలువ కనుక్కోండి నాణాలు ఎంత ఉన్నాయమ్మా 180 ఆ మరి విలువ ఇచ్చిండు కదా విలువ ఎలా ఇచ్చిండు 5:3:1 మనకి ఏం కావాలి నాణాలు నాణాలు చేయాలంటే ఇంటూ చేయాలా వద్దా ఫస్ట్ 1 రూపాయి కదా ఇంటూ 1 50 ఎంపంటే ఇంటూ 2 25 ఎంపంటే ఇంటూ 4 ఆ నిష్పత్తి ఎప్పండి అమ్మా 5:6:4 అవునా 5:6:4 ఫస్ట్ రూపాయి నాణాల సంఖ్య అవునా 5 / 15 × 180 12 అంటే 60 నాణాలు 60 నాణాలు అంటే ఎన్ని రూపాయలు 60 రూపాయలు నెక్స్ట్ 50 నాణాలు 60/15 × 180 ఎంత 12 అంటే 72 నాణాలు 72 నాణాలు అంటే ఎన్ని రూపాయలు 36 రూపాయలు అవునా కదా yes నెక్స్ట్ 25 పైసల నాణాలు అంటే 4/15 × 180 12 అంటే ఎన్ని నాణాలు 48 నాణాలు 48 నాణాలు అంటే ఎన్ని రూపాయలు 12 రూపాయలు మొత్తం ఎంత 108 రూపాయస్ బ్యావిలు ఎంత మొత్తం 108 రూపాయస్ అవునా అంటే మూడు కనుక్కొని చేయాలా టైం ఇస్తా కదా టైం వేస్ట్ బట్ వన్ లైన్ లో చేద్దాం మనం ఓకే వన్ లైన్ లో చేద్దాం ఇదంతా చేయడం కన్నా సింపుల్ వన్ లైన్ లో ఓకే రైట్ డౌన్ మొత్తం విలువ అనుకోవాలి కదా ఎస్ మొత్తం నాణాలు ఎన్ని ఎన్ని 15 అంటే ఎంత 180 1 రూపాయి మార్చుకుంటే డివైడ్ బై 1 కదా డివైడ్ బై 1 నెక్స్ట్ 50 అంటే డివైడ్ బై 2 రూపాయలు మార్చుకోవాలి చిన్న నుండి పెద్ద అంటే ఏం చేయాలి భాగించద్దా లేదా భాగించాలి చిన్న నుండి పెద్ద అంటే ఏం చేయాలి భాగించాలి నెక్స్ట్ 4/4 1/5 అంటే 5 ఇది 3 ఇది 1 ఇంటూ ఎంత అవుతుంది 12 అంతే కదా 15 ఎన్నిసార్లు 180 12 టైమ్సే కదా ఎంత 12 టైమ్స్ ఒకేలా మీకు 180ని 15తో భాగించడం ఇబ్బంది అవుతే డబుల్ చేయండి 180 డబుల్ 15 డబుల్ 30 00 క్యాన్సల్ 3 ఎన్నిసార్ల 12 సార్ల అర్థమైందా రైట్ 5+3+1 అంటే ఎంత 9 9 × 12 మాట్లాడరు 108